వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. सीएसके किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबर NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतसर आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम सीएसके किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद. కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాలపై ఏసీబీ డీఎస్పీ ఎస్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుండి దాడులు నిర్వహించి పలు రికార్డులను తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం కూడా సరిగ్గా వడ్డించడం లేదని వాపోయారు. కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని ఏసీబీ డీఎస్పీతో తమ కోడు వెలబుచ్చుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని తిరువూరు గుడ్లవల్లేరు వసతి గృహాల్లో సోమవారం విజయవాడ ఏసీబీ శాఖ పరిధిలోని రెండు బృందాలు దాడి చేస్తున్నారని తెలిపారు. తిరువూరులోని హాస్టల్ వార్డెన్ కట్టా రమాదేవిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాడులు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు. ఇక్కడ హాస్టల్ తిరువూరులో ఉన్నటువంటి బీసీ ఉమెన్స్ హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నట్లు, రమాదేవి వార్డెన్ గారు ప్రాపర్గా మెయింటైన్ చేయడం లేదని, అలాగే ఇదే జిల్లాలో గుడ్లవల్లేరులో ఉన్నటువంటి అక్కడ హాస్టల్లో కూడా అక్కడ వార్డెన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు దానిపైన మేము సీక్రెట్గా రహస్యంగా విచారణ జరిపి రమాదేవి గారి పైన కూడా మా ఆకస్మిక తనిఖీల్లో ఉదయం నుంచి ఇప్పటివరకు చేస్తున్న ఆకస్మిక తనిఖీల్లో పిల్లలు చెప్పిన విషయాలు చూస్తే చాలా బాధాకరంగాను దయనీయంగాను కూడా ఉంది. హాస్టల్ మెయింటెనెన్స్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు, మెను అసలు మెయింటైనే చేయట్లేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జిగా నూజివీడులో పనిచేస్తూ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమాదేవన్ మ్యాట్రిన్ గారు కనీసం హాస్టల్కి కూడా విజిట్ చేయడం లేదు. పిల్లలు చాలా దయనీయమైన పరిస్థితిలో బాధాకరమైన పరిస్థితిలో ఉండాలని గమనించడం జరిగింది. అదంతా కూడా మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. పిల్లలను కూడా అందరినీ కూడా మేము కొంతమందిని విచారించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అటెండెన్స్ కూడా పిల్లలు అటెండెన్స్ కూడా వేయడం లేదంట. ఓన్లీ హెడ్ కౌంట్ చేసేసి శనివారం నాడు ఆదివారం నాడు పిల్లలు సెలవు రోజుల్లో కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టుగానే చూపించుకుంటూ కూడా అక్రమంగా ఆ స్టాక్ని మీరు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా కాస్మెటిక్స్ ఇస్తారు పిల్లలకి, ఆడపిల్లలు వీళ్ళంతా, వీళ్ళందరికి కూడా కాస్మెటిక్స్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆ కాస్మెటిక్స్ కూడా వీళ్ళకి అందజేయడం లేదు. పిల్లలందరూ కూడా చాలా బాధాతత్వ హృదయంతో మాకు నివేదించడం జరిగింది. అందుకని దీనిపైన మేము ఎంక్వైరీ చేసి సీరియస్గానే ప్రభుత్వానికి నివేదిక పంపించి తగిన చర్య తీసుకుంటాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.